కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకోవాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్ గౌడ్ డిమాండ్ చేశారు ఎల్లారెడ్డిలో సమ్మెలో భాగంగా సిఐటియు రైతు సంఘం ఆధ్వర్యంలో ఆర్టీఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు నిర్వీర్యం చేసి చట్టాలను ఒకటి ఒకటిగా ఉపసంహరించడం జరుగుతుంది కాబట్టి దీనివల్ల కార్మికులకు సాధించుకున్న చట్టాలు కాక కార్మికుల హక్కులు కూడా హరించబడతాయి కాబట్టి వెంటనే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ కార్మికులకు వ్యతిరేకంగా తెస్తున్న జీవోలను చట్టాలను వెంటనే ఉపసంహరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రైతులకు వ్యతిరేకంగా కూడా ఈ మధ్య కాలంలో మూడు చట్టాలను తీసుకురావడం జరిగింది ఆ రైతు చట్టాల వలన ఈరోజు దేశంలో ఉన్న రైతాంగం వే కోట్ల మంది రైతాంగం ఈరోజు రోడ్డు మీద పడే అవకాశం ఉంది ఈ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోడుతూ ఉత్తర భారతదేశం మొత్తం అగ్గిమండుతుంది ఒకవైపు కానీ ఇంకా బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాలను ఏ విధంగా అయితే ఆమోదింపజేయాలని చెప్పి ఆలోచనతోటి ఎంపీలను వాళ్లకు అందరితో మూ మూజువాణి ఓటుతోటి ఈరోజు కేంద్ర పార్లమెంట్లో రైతు వ్యతిరేక చట్టాలను తీసుకురావడం జరిగింది కావున వెంటనే ఆ చట్టాలను రద్దు చేయాలి ఈ రైతు వ్యతిరేకము కార్మిక వ్యతిరేక చట్టాల వల్ల ఈరోజు దేశంలో కోట్లాది మందికి ఈరోజు నష్టం వాటిల్తుంది కేవలం వందల సంఖ్యలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలకు మాత్రమే ఈ చట్టాల వల్ల లాభం చేకూరుస్తుంది వాళ్ళకే వేలాది కోట్ల రూపాయలు లాభాలుంటాయి ఈరోజు కరోనా సమయంలో చూసి ఈరోజు బీజేపీ ప్రభుత్వం కార్మికులు రైతులు రోడ్ల మీదకి రావద్దు రాకూడదని చెప్పి చట్టాలను నిర్బంధించి ఈరోజు ఆ రెండు చట్టాలను తీసుకురావడం జరిగింది దీనితో ఈరోజు కోటీశ్వర్ల సంఖ్య ఈ దేశంలో పెరుగుతుంది కోటీశ్వర్లలో ఉన్న పదారో స్థానంలో ఉన్న కోటీశ్వర్లు ఈ రోజు దేశంలో రెండో స్థానంలోకి మూడో స్థానంలోకి రావడం జరిగింది అంటే కార్మికుల సొమ్మును రైతుల సొమ్మును మొత్తం కేవలం కొంతమంది కంపెనీలకు దార వేయడానికి కొంతమంది కంపెనీలకు ఈ డబ్బునంతా కూడబెట్టడానికి కోసం ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చూస్తుంది కాబట్టి వెంటనే ఈ చట్టాలను కార్మిక రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించాలి లేకపోతే కార్మిక రైతు చట్టాలు ఈరోజు దేశవ్యాప్తంగా మళ్ళీ ఉద్యమాలకు సిద్ధమవుతాం ఈ వంద కోట్ల మందికి ఈ వ్యతిరేకంగా ఉన్న ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించాలి లేకుంటే వచ్చే ప్రభుత్వానికి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సి ఉంటుందని చెప్పి మేము సి సిఐటియు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం